ఎక్కడ రాముగారిని ఒప్పుకుంటారో అని చచ్చిపోయాను. అంత ఈజీగా చావనిస్తానా? నా గురించి ప్రియా కూడా బాగా చెప్పి పెళ్లి కొప్పించకపోతే నేడే విడుదల. పట్ట పగలు చుక్కలెక్కెడుతున్నావేంటి? లెక్కెడుతుంది చుక్కలు కాదు, కష్టాలు. దాని బదులు చుక్కలెక్కెట్టడమే బెటర్ బావా. అయినా ఇప్పుడు నీకు వచ్చిన కొత్త కష్టమేంటో? ఆ శ్రీహరి గారు బాగానే ఇంప్రెస్ అయిపోయాడరా. అది కష్టమేంటి బావా? ఇంప్రెస్ ఆడుకొస్తే చాలా, వాడు కూతురు కూడా రావాలని షాక్ ఇచ్చాడు. అదెంత పని బావా, నాన్ననే పడేస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ కూతురునే పడేలేవా? ఇది అన్నిటికన్నా కష్టం రా. ప్రియా నాకు వర్కౌట్ కాకపోతే లక్కీకి వర్కౌట్ అవుద్ది. అవును కదా, నాకు ఈ ఆలోచన రాలేదంటబ్బా. రామ్ లో ఇంప్రెస్ చేయకపోతే లక్కీలో ఇంప్రెస్ చేయొచ్చు కదా. గుడ్ మార్నింగ్ ప్రియా. ప్రియా మేడం కాస్త ప్రియా అయిపోయిందా? సారీ మేడం. ఫ్రెండ్లీకి పార్టీ ఇస్తే ఫ్రెండ్ అయిపోతారా? అది కాదు. షట్ అప్. పవర్ స్టార్ సినిమా ఫస్ట్ డే చూసే ఇంత కిక్కు రాదేమో. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. మేడం, ప్రియా మేడం, సారీ మేడం, తప్పంతా నాదే. ఇక నుండైనా నీ హద్దులేంటో తెలుసుకొని ఆ హద్దుల్లో ఉంటూ మంచిది. ఈ సీన్ చూస్తుంటే పట్ట పగలే బందేసి చింది అనిపిస్తుంది. రామ్, రామ్, జస్ట్ జోక్ చేశాను. ఇదంతా నిజమనుకుంటున్నావా? పోస్టర్ చూసి సినిమాకెళ్తే హాల్లోకి వెళ్ళంగానే సినిమా మారిపోయినట్టు ఈ ట్విస్ట్ ఏంటి? మీరు నిజం చెప్తున్నారా? ఇందాకేదో కోపడితేను? అదంతా యాక్టింగ్. ఇదే నిజం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ప్రియా అనొచ్చు. ఇందాక మిమ్మల్ని ఏడ్పిస్తుంటే మీ ఫేస్ చూడాలి. ఓ మై గాడ్, తలుచుకుంటే నవ్వాగట్లేదు. అందుకే ఇదిగో ఫోటో తీసాను చూడు. ఇందాక అమ్మాయి గారు కోపంతో చేసిన యాక్టింగ్ చూస్తే రాత్రి చూసిన గరానా మొగరు సినిమాలో నగ్మా గుర్తొచ్చేసినది. ఆయన చిరంజీవి, ఆవిడ నగ్మా, నువ్వేమో వాణి విశ్వరావు. తిప్పేసుకుంటున్నా ఆయన నీతో నాకేంటి? రామబు, రామబు, రంబాబు, లక్కీ మాటారు నిన్ను రాలేదు, ఇవాళ వస్తారా? ఆయన కోసం ముళ్ళక్కాడ కూర వండాను అందుకని. ముళ్ళక్కాడ కూర ఆయన కోసం వండాలా, మా కోసం వండకూడదా? మూల శంకున్నోడికి ముళ్ళక్కాడ కూర తిన్నా ఏం లాభం? ఏం డ్రైవర్ ఆ విషయం చెప్పలేదండి. నా దగ్గర ఎక్కసెక్కలైతే ఊరుకుంటానా? సార్, ఈ రోజు నుంచి ఇంటి వ్యవహారాలు నువ్వే చూసుకోవాలా. ఈ కేసు నీ దగ్గర ఉంచు. సార్, ఇప్పుడు నాకెందుకండి? ఇప్పుడు కాకపోతే తర్వాత ఇవ్వాలి కదయ్యా. తర్వాత ఏంటి సార్? అంటే బాధ్యతగా ఉండే నీకు కాకుండా ఇంకెవరికి ఇస్తాను చెప్పు. ఎప్పుడో ఇచ్చే బదులు ఇప్పుడో ఇస్తున్నాను, తీసుకో. వాడు వెలిగించే ఒత్తి కాదయ్యా, వేసేసే కత్తి. శక్తి కాదు, రక్తం వస్తుంది. చచ్చేది వాళ్ళు కాదు, నువ్వు. రావు గారు, రావు గారు, రావు గారు. అమ్మా, నా ఫోన్ బిల్ ఎందుకు కట్టలేదు? అవుట్ గోయింగ్ వెళ్ళడం లేదు, ఫోన్ చేస్తే బిల్ కట్టలేదు అని చెప్తుంది. ఏంటి మాట్లాడరు? అమ్మా, ముందొచ్చిన బన్నుల కన్నా వెనకొచ్చిన పిజ్జాలకే విలువ ఎక్కువ. అమ్మా, బిల్ అంటే బన్ అంటారేంటి, పిచ్చి కిందా? అవునమ్మా, అవును, మీ నాన్నగారు. రావు గారు, నిజమమ్మా,
మీ నాన్నగారి దగ్గర చాలా వినయంగా నటిస్తూ ఆయన్ని గుప్పెట్లో పెట్టుకుని ఆస్తంతా కాజేయాలనుకుంటున్నాడు మా రాముగాడు. అవునమ్మా, మొన్న నాన్నగారిని అటాక్ నుంచి కాపాడాడని, మంచివాడని వాడికి మిమ్మల్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు నాన్నగారు. మీరు ఆ పెళ్లి ఒప్పుకోనందుకు వాడు ఏమైనా సరే మీ ఆస్తి కాజేయాలని ప్లాన్ చేస్తున్నారు. నాన్నగారు పూర్తిగా వాణ్ణి నమ్మేశారమ్మా. ఆఖరికి లాకర్ తాళాలు కూడా వాడికి అప్పగించేశారమ్మా. మళ్ళీ మనం ఎందుకో ప్లాన్ చేసి వీడే మీ పెళ్లి కూడా క్యాన్సిల్ చేసి ఉంటాడని నా అనుమానం. రావుగారు, ఏంటిది పట్టపగలే కళ్ళగంటున్నారా? ఇది కళ. రావుగారు, శ్రీహరి గారు నాకింత పెద్ద బాధ్యత అప్పచెప్పారు. ఈ బాధ్యతని నేను మొయ్యలేనండి. ఎంతైనా బన్లేందే పిజ్జా ఉండదు కదండి. ఇది నిజమా? చరణ కింకిణులు గల్లు గల్లు మన కర కంకణములు గల గలలాడగా అడుగులందు కల హంసలాడగా ఎవరు కనపట్టి వినీల కటభర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగ ఆడవే మయూరి. అదే నీకోసం వస్తున్నాను. నా కోసం వచ్చిన వాళ్ళు క్లాస్ రూమ్ లోకి రాకుండా ప్రియా రూమ్ వైపు వెళ్తున్నారు. అంటే రాత్రి కళ్ళు మన క్లాస్ రూమ్ మారినట్టు వచ్చిందిలే. కళ కళ అంటే గుర్తొచ్చింది మాస్టర్, రాత్రి ఒక సినిమాలో కళ కళ అని ఒక డైలాగ్ విన్నాను. కొంపతీస సినిమాపై చెప్పమంటావేటి? కాదు మాస్టర్, కళలు 24 అంటారు కదా, అవేంటో చెప్పండి. కళ లక్ష్మీకళ, చంద్రకళ, సూర్యకళ, ప్రేతకళ, సెక్సీకళ. మాస్టర్, నేను కళల గురించి అడుగుతుంటే మీరేంటి సినిమా థియేటర్ల పేర్లు చెప్తారు? సినిమా అంటే కళ, కళ అంటే డాన్స్. 64 కళలో డాన్స్ ఒకటి. మరి నీ డాన్స్ గురించి కాకుండా దేని గురించి నేర్తాను? అవును కరెక్టే, మీరు బ్రిలియంట్ మాస్టర్. నాకు తెలుసు మాస్టర్, మీరెప్పుడు మోడర్న్ డాన్స్ నేర్పిస్తున్నారు, క్లాసికల్ ఎప్పుడు నేర్పిస్తారు మాస్టర్? కాలంతో పాటు మనం కూడా మారాలి సునీల. ఇప్పుడు మోడర్న్ ట్రెండ్ ఏదో, ముందు అది నేర్చుకోవాలి. అది సరే గాని ఎక్కడా మీ సిస్టర్ కనిపించట్లేదు. దేనికి మాస్టర్? అదే నీ డాన్స్ గురించి చెప్తున్నాను కదా, తనకు మిగిలిన కళలో ఏదో కళ గురించి చెప్దామని. ఏ కళ గురించి చెప్తారు? అది ఆడవాళ్లకు సంబంధించిన కళ. ఏమిటో అది? అందం, అందం గురించి చెప్తాను. అది నాకే ఎందుకు చెప్పడం? ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరే అందంగా ఉంటారు కాబట్టి మీకే చెప్పాలి. ఈ మధ్య మీకు కొంచెం గ్లామర్ తగ్గినట్టుంది, మేబీ స్ట్రెస్ వల్ల అనుకుంటా. అది పోవాలంటే యోగాను మెడిటేషను కాకుండా డాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. నాట్ బ్యాడ్, గుడ్ ఐడియా. ఈ రోజు నుంచి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఏమంటారు? అయ్యా, చూసారా వాడి కళలన్నీ అమ్మాయి గారికి చూపిస్తున్నట్టు. క్షమించండి అయ్యా, మధ్యలో నాకెందుకు వచ్చిన గోళ. ఏంటి బాబు, అవసరం లేని వాళ్ళకు కూడా నీ కళ చూపించేస్తున్నా? మనిషి అన్న తర్వాత కాస్త కళాపోసం ఉండాలి, లేకపోతే మనిషికి నీకు తేడా ఏముంది? అయ్యి బాబోయ్, సినిమా చూసేయడం డైలాగులు కొట్టేయడం సిరాకు. మాస్టర్, ఇక్కడ బర్నింగ్, క్లాస్ స్టార్ట్ చేద్దామా? సునీల, కళని అందరికీ పంచాలి, అది ఒకరి సొత్తు కాదు. అందుకే ఈ రోజు నుంచి ప్రియ కూడా మనతో పాటు డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది.
ఏంటి మీరు చెప్పిందంటే చేస్తుందండి తగిట తగిట మీరు చేయించాల్సింది నాతో చేయిస్తాను తనతో తగ్గదిమి నేను డాన్స్ నేర్చుకుని ఎక్కడికో వెళ్దాం అనుకుంటాను కానీ మీరు తనని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఇలా అయితే నాకు డాన్స్ రాదేమోనని భయంగా ఉంది మాస్టర్ భయంగా ఉంది నువ్వు డాన్స్ లో ఎక్కడో ఉన్నావు దగ్గర మీ చెల్లి ఇంకా ఇక్కడే ఉంది మరి మీ చెల్లిని ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్ కి తీసుకొస్తేనే కదా ఇద్దరు కలిసి డాన్స్ ఈజీగా చేయగలరు అయ్యో చూడండి సార్ మన సూపర్ స్టార్ వేసేస్తున్నారు రొమాంటిక్ చూడండి సార్ మన సూపర్ స్టార్ కుమ్మేస్తున్నారు వన్ సైడ్ ప్యారు నేను రామ్ గురించి ఆలోచిస్తా ఉంటే ప్రియ లక్కీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తా ఉండదేంది హలో రామ్ నీతో మాట్లాడాలి మీరు నాకు ఫోన్ చేశారండి సార్ ప్రియాకి ఫోన్ చేస్తుంటే తను ఫోన్ కట్ చేస్తుంది ఏంటని అడిగితే పెళ్లి క్యాన్సిల్ అని ఏవేవో మెసేజ్లు పెడుతుంది అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏం జరిగిందో మీకు కూడా తెలీదా అది తెలుసుకోవడానికే నీకు ఫోన్ చేశాను విషయం ఏంటో తేల్చుకోవడానికి ఇంటికి బయలుదేరుతున్నాను పంప మునిగింది వద్దు సార్ అంత పని చేయకండి మీరు ఎక్కడున్నారో చెప్తే నేనే వచ్చి కలుస్తాను ఇందుకు ఎక్కడున్నారు అలాగా ఇప్పుడు వస్తా వచ్చాక మీకు అన్ని విషయాలు చెప్తా వీడు ఎవన్నో సార్ అంటున్నాడు ఇంప తీసి మళ్ళీ ఏదైనా స్కెచ్ చేస్తున్నాడా వీడిని ఫాలో అయ్యి రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తా మీరేం సార్ ఇంకా ఇండియాలోనే ఉన్నారు చెప్పాగా పెళ్ళే వారికి ఇక్కడే ఉంటానని ఇంకేం పెళ్లి సార్ ఆ శ్రీయర్ గారు మిమ్మల్ని ఇక్కడ చూశారంటే ఇక్కడే మీకు పాలు కటింగ్ చేస్తాడు నేనేం చేశానని సార్ ఆ ఇంట్లో రావు అనేవాడు ఉన్నాడు కదా ఎవడో ఆ ముసలి వేస్ట్ ఫెలోనా వాడే సార్ వాడే ఈ ఇంట్లో నీట్ గా మాట్లాడతాడు ఈ పెళ్లి ఓకే అయిన దగ్గర నుంచి ఇంట్లో ఏమైనా తుమ్మినా దగ్గినా ఏ చిన్న బ్యాడ్ జరిగినా ఈ పెళ్లి ఓకే అవడం వల్లే అని ఇంట్లో వాళ్ళ మైండ్ ని పిచ్చి సెంటిమెంట్ తో మార్చేశాడు వాడు చెప్పే చెత్త విషయాలను విని ఇంట్లో వాళ్ళు పెళ్ళేలా క్యాన్సిల్ చేస్తారా అమ్మ రాముగా నా అనుమానం కరెక్టే నువ్వు కరెక్ట్ గా దొరికేవరా రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తా ఇప్పుడే వెళ్ళి ఆ రావు గారిని వాడి మాటలు విని పెళ్లి క్యాన్సిల్ చేసిన శ్రీహరిని ప్రియని కడిగేస్తా ఏం సార్ కడిగేసేది మీరు ఆవేశం తగ్గించుకుంటే అమెరికా వరకు వెళ్ళొచ్చు ఒక్కసారి మీరు ఈ ఫోటోలు చూడండి ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు ఆ విషయం మీకు తెలుసు నాకు తెలుసు ప్రియాకి తెలియదు కదా అది తెలియదు నీకెలా తెలుసు ఇందాక మీరే చెప్పారు ఈ అమ్మాయిని పట్టుకుని నిజం దీంతోనే చెప్పిస్తాను అప్పటిదాకా మీరు ఉండాలి కదా చెప్పా కదా పెళ్లి చేసుకోకుండా అమెరికా వెళ్ళను అని ఒక్కసారి ఫోటోలు చూడండి ఈయనెవరో తెలుసా ఒకటి రెండు సార్లు కలిశాను శ్రీహరి గారికి బద్ద శత్రువు మీరిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేసి శ్రీహరి గారిని వేసేయాలనుకుంటున్నారని శ్రీహరి గారు అనుకుంటున్నారు నాన్సెన్స్ ఫోటో చూసి నమ్మేస్తాడు ఆయన రీసెంట్ గా ఒక అటాక్ జరిగింది అది మీరిద్దరు కలిసి ప్లాన్ చేశాను అనుకుంటున్నారు ఇలాంటి టైంలో మీరు వెళ్ళి ఆయనకి ఏమన్నా చెప్దాం అనుకున్న లోపు ఆయన మిమ్మల్ని వేస్తాడు ఈడికి బుక్ అయిపోయినా
ఆ రావు గారు మనల్ని చూస్తున్నాడు. మనం మామూలుగా మాట్లాడుకుంటే వాళ్ళకి నా మీద కూడా డౌట్ వస్తుంది. సార్, నా మాట విని మీ పాస్పోర్ట్ చిరక్కముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా పాస్పోర్ట్ కి లామినేషన్ కావాలేసాను, అది అంత ఈజీగా చిరిగిపోదు. నేను చెప్పింది మీకు అర్థం కావట్లేదండి, ఏదో సింబాలిక్గా చెప్పాను. అయినా ఇంత మైకి ఎలా పోతున్నారు అమెరికాలో? నేను అమెరికాలో అందరూ చాలా తెలివైన అంటారయ్యా. అయితే అక్కడికి వెళ్ళిపోండి. నాకు తెలిసి కాసేపట్లో మా కోసం ఆ రోడ్డు వచ్చేస్తారు. ఏమైంది సడన్ గా ఫైటింగ్ చేసుకుంటున్నారు ఇద్దరు? ఈ లోపు నేను తోసేసి మీరు కారు కేసు వెళ్ళిపోండి. సరే స్టార్ట్ వాడు కారును తోస్తున్నాడా ఆపుతున్నాడా? రండి వచ్చారా? సంతోషం. అలా చూస్తారంటే జస్ట్ మిస్. సంతోష్ ఎక్కడ? సార్, అది వాడిని పోనీయకుండా ఉండుంటే అక్కడికక్కడే నరికేసి ఉండేవాడి కదా. రావు ఫోన్ చేసి చెప్తే గానీ ఆ విషయం నాకు తెలియలేదు. నువ్వెందుకు నాకు ఫోన్ చేయలేదు? అది ఆ సిచ్యువేషన్ ఫోన్ చేసిన టైం లేదు సార్. వాడు అక్కడ ఉన్నాడని వీడికి ఎలా తెలుసు? కనుక్కోండి సార్. వాడే ఫోన్ చేశాడు సార్. వాడు ఫోన్ చేసినప్పుడు నాకు చెప్పాలి కదా. వాడు వెళ్ళిపోతానంటే కంగారులో వెళ్ళిపోయా. వెళ్లే కారణా చెప్పాలి కదా. వాడిని మాటల్లో పెట్టి ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నా. మరెందుకు చేయలేదు? చేసేంత టైం ఎక్కడిచ్చారు సార్? కరెక్ట్ టైం మన రావు గారు మన మనుషులతో అక్కడికి వచ్చేసరికి ఇప్పుడు నన్ను తోసేసి ఎస్కేప్ అయిపోయాడు సార్. అంతా మీరే చేశారు రావు గారు, అంతా మీరే చేశారు. ఈ వేరియేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదురా. మీ తొందరపాటు వల్లే వాడు మిస్ అయ్యాడు. ఇప్పుడు నేను శ్రీహరి గారి ముందు తలదించుకోగా చేశారు. నేనా? మీరే మీరే మీరే. అయ్యా, వాడు మనకి శత్రువు అయినప్పుడు వాడు ఫోన్ చేస్తే వీడు మాట్లాడటం ఎందుకు? వాడితో మాట్లాడుతున్నా కదా, వాడి ప్లాన్ అంటే మనకు తెలిసేది. వాడి ప్లాన్ అంటే తెలుసుకున్నాను. ఏంది వాడి ప్లాన్? అదే సార్, ప్రియా మేడం కి ఎప్పటికి పెళ్ళవనేమను, ఒకవేళ ఎవరికి ఇది చేసినా నాకు ప్రియా మేడం కి సంబంధం ఉందని చెప్పి వాళ్ళ కాపురాన్ని కూల్చేస్తున్నాడు సార్. వాడు ఇక్కడికి తీసుకురావాల్సింది ముక్కలు ముక్కల కింద నరికి పారేసి ఉండేవాడిని. ఆ ప్లాన్ చేద్దాం అనుకుంటుంటేనే రావు గారి ఇంటి వల్ల నా ప్లాన్ మొత్తం దొబ్బింది. ఏం తిప్పేశావురా? కావాలంటే మన వాళ్ళు అడగండి. అవును సార్, రావు గారు మమ్మల్ని అక్కడ తీసుకెళ్లేసరికి రామును వాడు తోసేసి పారిపోయాడు. అందుకే అతను పనికిరాదు అనేది. రామను చూసి నేర్చుకో ఏ విషయాన్ని ఎలా డీల్ చేయాలో. యూజ్లెస్ ఫెలో, యూజ్లెస్ ఫెలో, యూజ్లెస్ ఫెలో. రావు గారు దెబ్బ బాగా గట్టిగా తగిలిటుంది. ఈసారి ఫోన్ చేసి రౌడీలు పిలిపించే బదులు అదే ఫోన్ లో ఆ సంతోష్ గారిని నన్ను వీడియో తీస్తే సరిపోతుంది కదా. ఏంటో ఐడియాలు కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది.
ఏంటన్నయ్యా, నిన్నటి నుండి చూస్తున్నాను, ఏదో బాధపడుతున్నావు, మనసు బాలేదా? ప్రియ పెళ్లి గురించేనమ్మా, అందుకే రాము వాళ్ళ ఇంట్లో ఆడతో మాట్లాడదాం అనుకుంటున్నాను. సడన్ గా ఏంటన్నయ్యా? ఆ సంతోష్ గారు ఏమన్నాడో తెలుసా? ప్రియాకి ఎవరినిచ్చి పెళ్లి చేసినా ప్రియాకి రామ్కి ఏదో సంబంధం ఉందని బ్యాడ్గా చెప్పి ప్రియా జీవితాన్ని నాశనం చేస్తానంటున్నాడు. అందుకే ఇలాంటప్పుడు తెలిసిన వాడికే ఇచ్చి పెళ్లి చేస్తే బెటర్ కదా. తెలిసిన వాడికే ఇచ్చి చెయ్యాలంటే రామ్ ఒక్కడే ఉన్నాడా? మనకు తెలిసిన వాళ్ళెవరు లేరా? ఈ మధ్య లక్కీ గారు మన ప్రియతో చాలా క్లోజ్ గా ఉంటున్నాడు, అది నాకు నచ్చడం లేదు. పోని వాడిని తీసేద్దామనుకుంటే వాడు ప్రియా పెళ్లి విషయంలో సంతోష్ గారి గురించి రిస్క్ చేసి నిజం తెలిసేలా చేశాడు. అయినా సరే వాడి పనులను తీసేద్దామనుకుంటే ఈ సునీల్ గారితో పెద్ద తలకైనైపోయింది. అందుకే ఆ లక్కీ గారికి చెక్ పెట్టాలంటే రామ్తోనే బెటరు. అందుకే రామ్ వాళ్ళ ఇంట్లో వాడితో మాట్లాడదాం. ఆల్రెడీ ఒకసారి దెబ్బయ్యాం కదన్నయ్యా, డైరెక్ట్ గా వెళ్లి సంబంధం మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? తీరా వాళ్ళు వద్దంటే మన పర్వే కదా పోతుంది. పెళ్లి గురించి ఏం మాట్లాడకపోయినా నార్మల్ గా వాళ్ళ పరిస్థితి ఎందుకు చూసొస్తాను? ఏం సార్ చూసొస్తానంటున్నారు? ఎక్కడికో చెప్తే నేను ఏర్పాట్లు చేస్తాను. మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో వాళ్ళని చూసేద్దాం అనుకుంటున్నాను. మా ఇంటికా? ఎందుకు సార్? మీ అమ్మగారిని కలుద్దామని. మామున సడన్ గా ఇప్పుడు ఎందుకు? అని అమ్మంటే ఎవరికైనా అమ్మే కదా, అమ్మని చూడ్డానికి అకేషన్ కావాలయ్యింది. పైగా మన పార్టీకి మిమ్మల్ని పిలిచాను, ఆవిడ పిలవడం మర్చిపోయాను. ఇదిగో రేపు మీ ఇంటికి వస్తున్నాను, మీ అమ్మగారిని కలుస్తున్నాను. రేపు మీ ఇంటికి వస్తున్నాను, మీ అమ్మగారిని కలుస్తున్నాను. నాకిప్పటికిప్పుడు అమ్మ ఎక్కడ దొరుకుతుంది? నాకు ఒక్కరోజుగా నటించే అమ్మ ఎక్కడుందో ఏంటో. మామిడి దెబ్బకి మా అమ్మ పోయిందే గాని, లేకపోతే మా అమ్మనే నీకు అమ్మగా దత్త తెచ్చుండేవాని బావా. బావా కావాలంటే ఏ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ నీకు అరేంజ్ చేయనా? ఎందుకురా డబ్బులు బొక్క, ఆ వేషం నువ్వు వేసావు, ఏం పోద్ది?